అందరూ అర్హులే కదా ఇంకా దాంట్లో నువ్వు విధి విధానాలు తయారు చేసేది నాకు అర్థం కాలా అరవై ఐదు దాటిన వైట్ రేషన్ కార్డు హోల్డర్ల పెన్షన్ అర్హుడు ఎనఫ్ ఇంకేంటి అందులో అలాగే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు అర్హులు ఇంకేంటి అందులో విధి విధానాలు ఇంకా కావాలంటే ఎక్కువ నువ్వు అంతే కదా నువ్వు చెప్తున్న దాని ప్రకారం కొంతమంది అనర్హులు చేశారు అర్హులు చేస్తాం అంటే ముందు వీళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఆల్రెడీ ఇప్పుడు అదే తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు లాస్ట్ టైం వాళ్ళకి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం అంటారు ఇంకేం అధ్యయనం చేస్తారు వాళ్ళ మీద సమస్య అదే ఎవరికి అర్థం కానీ అధ్యయనం అంటే కోతలు పెట్టే దిశగా ఏమన్నా ఆలోచన ఉందా ప్రభుత్వాన్ని అంటే నేనైతే అందరికి అంటున్నారు ఇస్తే విధి విధానాలు అది మొత్తం పథకం లైన్ లోకి వచ్చేదాకా కూడా ఇది నడుస్తుంటుంది ఇక ఈ ఏడాదింతా చర్చి లేనట్టే ఎట్లాగైతే నాలుగేళ్లు నాలుగేళ్ళు రాదు ఇక ఇది కూడా అంతే అంటే లాస్ ఆఫ్ పే ఏంటి రేపు ఉండదు ఇంకా అంతే అంతే ఇంకా ఏం లేనట్టే వాళ్ళకి ఏడాది నష్టపోయింది దీంతో పాటు నాడు నేడు పరిస్థితి ఏంటి అనేది కూడా క్లారిటీ ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏంటది అక్షర ఏదో నిధి ఉంటది కదా అదే కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియా దాని నుంచే కదా సర్వశిక్ష అభియాన్ దాని నుంచే చేశారు అనేది ఇప్పుడు ఆ నిధులను ఏమైనా డైవర్ట్ చేస్తారా నాడు నేడు అనే కార్యక్రమం పక్క చూడాలి పేరు బాచే వీళ్ళే పెట్టుకోవచ్చు